పెళ్లికి ఎక్కువ వ్యవధి లేదు కనుక వరుడైన బాబ్జీ చందులాల్ భవనానికి ఈ పాటికి చేరుండొచ్చు కనుక మనమొకసారి ఆ బాబ్జీని చూడాలి అని కమిషనర్ తిరిగి మీదట అదే సమంజసమని అప్పటి కర్తవ్యమని అందరూ అంగీకరించారు వరుడుగా నిలిచినవాడు వనిత అని ఇందిరారాణికి తెలిసిన ఆ పరమరహస్యం ఇతరులకు తెలిస్తే ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందని ఆమెకేం తెలుసు మాయా మందిరం చుట్టూ వందలాదిగా ఉన్న పోలీసు మిలటరీ దళాలను దూరం నుంచే చూసిన లేలకు గుండె గుబేలుమంది మందిర్ రహస్యం బయటపడిపోయిందన్నమాట లోపలున్న దిన్షా గౌరీ దాదాజీల గతి ఏం కావాలి నన్నప్పుడు యువతిగా గుర్తించిన ప్రమాదమే యువకుడిగా గుర్తించిన ప్రమాదమే అని తనలో అనుకున్న లీల అక్కడ వారి దృష్టిలో పడకుండా ఇంకా దూరంగా తొలిగిపోయింది ఆమెకు ఎంత ఆలోచించినా కర్తవ్యం తోచలేదు వెంటనే కారును మరోవైపుకు మళ్లించి మహా మహావేగంతో ప్రయాణం చేసింది మాయామందిరం యొక్క సురంగ మార్గం తీసుకునిపోయే అడవిలో ప్రవేశించి చూసింది అక్కడ కూడా పోలీసు కాపలా ఆమె ప్రాణాలు మీదుగా ఎగిరిపోతున్నాయి దిన్షా వగేరాలు యువతలకెలా వస్తారు పసిపిల్ల గౌరీ రుద్ధుడు దాదాజీలతో ప్రియుడు ఏం కావాలి సొరంగ మార్గాన తప్పించుకుపోవడానికైనా వీల్లేకుండా అక్కడ సైతం మందుగుండు సామానులతో పోలీసు బలగాలు ఆ మాయామందిరానికి ఒక సొరంగ మార్గం ఉందని అది ఆ అడవిలో చేరుస్తుందని పోలీసులకెలా తెలిసిందో ఆమె ఊహించుకోలేకపోయింది కాని చేయవలసిందేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాక తలకిందులవుతోంది ప్రస్తుతం తన ప్రాణరక్షణ ముందవసరం కూడా పోలీసుల చేతుల్లో పడితే సర్వనాశనమవుతుంది తన కారుగాని తనుగాని కంటబడితే పోలీసులు తరిమి పట్టుకుంటారు లేదా తుపాకులతో పేల్చి చంపుతారు ఆ ఘోరం జరకమునిపే తాన బలాల చేతిలో చిక్కకమునిపే తాను ఏకాంత స్థలానికి ఎక్కడికైనా పోయి చేరుకోవాలి అటువంటి ఏకాంత స్థలం ఆమెకెక్కడుంది ఆమె రహస్యాల్ని కడుపులో పెట్టుకుని కాపాడగల వారెవరున్నారు ఉన్నారు ఎవరు అంధకార బంధురంగా ఉన్న భవిష్యత్తులో అదొక్కటే ఆలోచన మెరుపులా మెరిసింది క్షణకాలం తన వారి రక్షణ గురించి ఆలోచించుకోవడానికైనా అవకాశం గల స్థలం అదొకటే పోలీసు చూపు కందని అడ్డదెడ్డాల మార్గంలో పడి చచ్చేది బ్రతికేది చూసుకోకుండా ఆమె తన కారును పోనిచ్చింది కొంతసేపటికి చందులాల్ భవనం చేరుకుంది తన రాక కోసమే నిరీక్షిస్తున్న ఇందిరారాణి మీద పడింది ఇందిర స్నేహితురాలి వింత ప్రవర్తన అర్థం చేసుకోలేక విభ్రాంతురాలైంది ఏమిటిదంతా ప్రమాదం ఏమొచ్చింది అని ఆమె కంగారుగా అడిగింది ముందర నేనెవరికీ కనబడకుండా చేయి తర్వాత అంతా చెబుతా ఈ సమయంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని బెదిరిపోతూ చెప్పిన లేలనిక మాట్లాడించకుండా ఇందిరారాణి చెయ్యి పట్టుకుని త్వర త్వరగా మేడమీద మూడో అంతస్తు గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసింది నేనున్నాను నీకేం లేదు కంగారు పడుకు నీ మొగవేషం ఎవరికైనా తెలిసిపోయిందా లేదు అంతకంటే చాలా గొప్ప ప్రమాదమే వచ్చింది చెప్పింది లీల ఏంటది ఆయాసపడకుండా స్థిమితంగా చెప్పు ఈ గదిలోకి మరెవరూ కదా మన మాటలెవరికీ వినిపించావు కదా ఎవరూ రారు ఎవరికీ వినిపించావు మా నాన్నగారు కూడా ఇక్కడికి రారు ఎవర్నీ రానియరు సరా భయపడకుండా నిదానంగా చెప్పు అప్పటికి లీల పడింది ప్రస్తుతం మేముండే మాయామందిరాన్ని పోలీసులు ముట్టడించారు ఆ దాని సంగతి వాళ్ళకెలా తెలిసింది మా నాన్నగారే చెప్పుంటారు ఆయన లోగడ ఆ మాయా మందిరంలో చిక్కుకున్నప్పుడు ఆయన ప్రాణాలని రక్షించడం కోసం మార్గం గుండా వెలుపలికి చేర్చానని చెప్పలేదు అవును ఆ రహస్య మార్గాన్ని కూడా ఆయన పోలీసులకు చెప్పి మాయా మందిరాన్ని చుట్టూ మాత్రమే కాకుండా మార్గం గుండా పోయి చేరుకునే వెలుపలి రహస్య ద్వారం దగ్గర కూడా వందలాది మంది మిలిటరీ సిబ్బందిని కాపుంచాడు అరరే దినషాబాబు లోపల ఉండిపోయాడనుకుంటాను ఆదుర్దాగా అడిగింది ఇందిరారాణి అదే కదా ప్రమాదం ఆయన ఒక్కరే కాదు పసిపిల్ల గౌరీ రుద్దుడైన దాదాజీ కూడా ఆ మందిరంలో ఇరుక్కున్నారు లోపల ఉన్నవారిని రక్షించడమేలాగో తెలియడం లేదు అంది లీల ఆ మందిరానికి రహస్య మార్గం అదొక్కటి తప్ప ఇంకేమీ లేవా నాకు తెలిసి అదొక్కటే ఉంది ఆ పోలీసులు మిలటరీలు లోపల ప్రవేశించకుండా వెలుపల మాత్రమే ముట్టడించారెందుకు వాళ్ల కందులో ప్రవేశించే దారి తెలీదు మా నాన్నగారు లోపల ప్రవేశించిన దగ్గర నుంచి అక్కడ ఉండే ఇనుపచట్రానుకున్న తీగను తీసేశాం దాని సంగతి మా నాన్నగారికి తెలిసింది కాబట్టి అది అలా చేయకుంటే ఒక్కొక్కరుగా దానిమీద నుల్చుని లోపల ప్రవేశించేవారు అదొక్కటి తెలివైన పని జరిగింది ఎందుకు జరిగిందో చెప్తా విను మా నాన్నగారు బ్రతికి బయటపడ్డ కొద్ది రోజులకే డీఎస్పీని వెంటబెట్టుకుని తిరిగి అక్కడికొచ్చారు ఆ చట్రం సంగతి మాయామందిరం సంగతి చెప్పుకున్నారు కాని లోపల ప్రవేశించడానికి అప్పుడు ఎందుచేతనో వెళ్ళిపోయారు ఆ సంగతి తెలుసుకున్నాక మేమా ఇనుపుచట్రం తీగను అక్కడ లేకుండా చేశాం ఓహో అలా చెప్పు లేకుంటే ఈ పాటికే పోలీసు దళాలు ఒక్కొక్కరుగా లోపల ప్రవేశించేవారు మన వాళ్ళని పట్టి బంధించేవారు అందుకు సందేహమా ఇప్పుడు వాళ్లు లోపల ప్రవేశించాలంటే ఓ పట్టాన సాధ్యం కాదు పోతే ఇహ మందిరాన్ని బద్దలు కొట్టాలి బద్దలు కొట్టినా పై మందిరం నాశనమవుతుంది కాని లోపల మందిరం సురక్షితంగానే ఉంటుంది ఆ అడుగు మందిరానికి తీసుకుపోయే లిఫ్టు కనుక్కోవాలి కదా అది కూడా అంత తేలికైన పని కాదు అందువల్లనే వారు ప్రస్తుతం వెలుపల మాత్రం బందోబస్తు చేసుంటారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం ఈ భయంకర ప్రమాదానికి బలైపోయినా సరే లోపల ఉన్నవాళ్లను సురక్షితంగా రక్షించడమేలాగా అన్నదొక్కటే నా ఆలోచన పరిస్థితులెంతగా విషమించినప్పుడు దినష తిరిగి చాటు మనిషిగా ఎందుకు బయటపడకూడదు అటువంటి అవకాశముంటే నాకిక దిగులేందుకు చాలా రోజుల నుంచి వారు లాబొరేటరీలో గాని కాలేజీలోగాని అడుగుపెట్టడం లేదు ఎందుకని అడిగింది ఇందిర చాటుమనిషి కేసు వ్యవహారం తేలేవరకు ల్యాబొరేటరీకి సీళ్లు వేయవలసిందని మద్రాసు ప్రభుత్వం నుంచి ఇక్కడి ప్రభుత్వానికి ఆర్డర్లొచ్చాయట ఆనాడే సీళ్లు వేశారు అప్పట్నుండి దిన్షాబాబుకు ల్యాబొరేటరీకి సంబంధించిన రసాయనిక ప్రయోగాలు చేయడానికి వీలుపడలేదు ఆయన అక్కడికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు కనుక మోతీ గార్డెన్స్లోనే ఉంటున్నారు ఇప్పటికి పది రోజుల నుంచి మోతీ గార్డెన్స్ కూడా పోవడం లేదు మేమందరం మాయామందిరంలోనే ఉంటున్నాం చెప్పింది లీల ఓహో అదన్నమాట సంగతి లేకుంటే దిన్షాబాబేమిటి ఈ మాత్రం దానికి లొంగిపోవడం ఏమిటి ఇప్పుడింతకీ ఉన్న మాయామందిరంలో ఉన్నవాళ్లని ఎలాగా నా వల్లగాని మా నాన్నగారి వల్లగాని ఏం కావాలన్నా జరుగుతుంది చెప్పు నీకోసం నీ దినా కోసం నా ప్రాణాలైనా సమర్పిస్తాను ఆలోచించు ఏం చేద్దాం అంది ఇందిరా అదే తెలియడం లేదు ఆ నాకొక ఆలోచన తోస్తోంది లీలా ఆ పని చేయగలిగినట్లయితే మాయా మందిరంలో ఉన్న బాబు గౌరీ అందరూ పోలీసులకు పట్టుబడకుండా ప్రాణాలతో బయటపడతారు ఆమె చెప్పబోయే ఆలోచన ఏమిటా అని ఆమె ముఖంలోకి చూస్తోంది లీల గేటు దగ్గర కాపలా ఉండే పోలీస్ కానిస్టేబుల్ ఒక నూతన వ్యక్తిని వెంటబెట్టుకుని లోపలికి తీసుకురావడం వల్ల చందులాల్ ఇంటికి బయలుదేరడానికి లేచిన కమిషనర్ మొదలైనవారు అందరూ ఆగారు ఆ వైపు అందరూ పరిశీలనగా చూస్తుండగా ఆ కానిస్టేబుల్ ఇంపీరియర్ హోటల్లో హత్య చేయబడ్డవాడు తను కాదని తన పేరే బాబ్జీ అని చెప్పుకోవాలని వచ్చాడీనా అని చెప్పాడు దాంతో అక్కడి ఆఫీసర్లందరూ తెల్లబోయారు బాబ్జీ నువ్వా హత్య చేయబడ్డవాడు నువ్వు కాకపోతే ఇంతకాలం నుంచి ఎక్కడున్నావు అని కమిషనర్ తీక్ష్ణంగా అడిగిందానికి ఆ యువకుడు సవినయంగా ఇలా అన్నాడు జరిగిన యథార్థ విషయమునంతటినీ చెప్పుకోవడానికి అవకాశమిస్తే తమకంత అర్థమవుతుంది నేనందుకే ముందుగా తమ దర్శనానికి వచ్చాను యువకుని మాటలు వినగానే బయలుదేరబోతున్న వారందరూ తిరిగి కూర్చున్నారు మెడికల్ కాలేజీ విద్యార్థిని ఇందిరారాణిని ప్రేమించినవాడివి నువ్వేనా అని కమిషనర్ అడిగాడు చెత్తం అన్నాడతను ఇంపీరియర్ హోటల్లో జరిగిన హత్య విషయం నీకేమైనా తెలుసా నువ్వా హోటల్లో ఎన్నో నెంబర్ గదిలో ఉండేవాడివి అని అడిగాడు ఆ తొమ్మిదో నంబర్ గదిలో నేనే ఉండేవాణ్ణి ఆ హత్య విషయం నాకు తెలిసిందంతా చెబుతాను దయచేసి వినండి మా కాలేజీకి సెలవులివ్వగానే నేను మా స్వగ్రామం వెళ్లడానికి బయలుదేరుతుండగా ఇందిరారాణి నన్ను వెళ్లొద్దని సెలవుల్లో ఇక్కడే ఉండి కులాసాగా గడుపుదామని ఎంతైనా నిర్బంధం చేసింది కాని నాకక్కడుండే స్వంత పనుల వల్ల వెళ్లక తప్పింది కాదు కాలేజీ సెలవులు ఆఖరు కాకమునిపే వీలైనంత త్వరలో తిరిగొచ్చేస్తానని ఇందిరారాణికి నచ్చజెప్పి మా స్వగ్రామం బళ్ళారి బయలుదేరాను అక్కడికి వెళ్ళాక వారం రోజులు మాత్రం ఉండి నా స్వంత పనులన్నీ పూర్తి చేసుకుని ఇందిరతో ఉండి కులాసాగా గడపడానికి నాకు కుతూహలంగానే ఉంటుంది కాబట్టి బొంబాయికి బయలుదేరాను బళ్ళారి నుంచి గుంతకల్లొచ్చి అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కాను ఒక ట్రంకు ఒక బెడ్డింగు తప్ప నాకిక సామాన్లేవీ లేవు ఆ వారం రోజుల ఎడబాటుకే ఇందిరారాణిని ఎంత త్వరగా కలుసుకుందామా అన్న తాతహ కంగారు పుట్టింది కరెక్టు టైంకు రైలు బొంబాయి చేరింది ఇతర ప్రయాణికుల సామాన్లలో కలిసిపోయిన నా ట్రంకు బెడ్డింగులు తీసుకుని రాత్రి సుమారు తొమ్మిది గంటలకి ఒక టాక్సీ మీద ఇంపీరియర్ హోటల్లో నా రూమ్ చేరుకున్నాను ఆ రాత్రే ఇందిరారాణి ఇంటికి పోయి కలుసుకోవాలన్న ఉద్దేశంతో వెంటనే దుస్తుల కోసం పెట్టె తెరవబోయాను నా మామూలు తాళం చెవికి రాదే అప్పుడే నాకు అనుమానం కలిగింది పరిశీలించి అర్థం చేసుకున్నాను రైల్లో నా ట్రంకు మారిపోయిందని అయితే ఏమిటి చేయడం అప్పటి కంగారులో నా ట్రంకు ఎవరికి పోయింది ఎవరిదో ట్రంకు నాకొచ్చింది లోపలుండే సామాన్లు బట్టి ఆ పెట్టి ఎవరిదో గుర్తించువచ్చునని అప్పుడా పెట్టిగల వారికి దాన్నిచ్చేసి నా పెట్టెను నేను తెచ్చుకోవచ్చునన్న తలంపుతో తాళం బద్దలు కొట్టి పెట్టి తెరిచాను అందులో ఉన్నదాన్ని చూసేటప్పటికీ నా కళ్ళు చెదిరిపోయాయి గుండె దడదడా కొట్టుకుంది కాళ్లు వణికిపోయాయి రక్తంతో తడిసిన శరీరం ఆ పెట్టులో ఉంది ఎవరు ఎవరిని హత్య చేసి ఆ విధంగా పెట్టెలో పెట్టారా అన్నది కాదు నాకప్పటి ఆ ఆలోచన ఆ హత్యా నేరం నా నెత్తిన పడకుండా తప్పించుకుని పారిపోవాలన్నదొక్కటే కంగారు వెంటనే తలుపులు మూశాను హోటల్ మేడదిగి రోడ్డు మీద పడ్డాను స్టేషన్ వైపు వడివడిగా నడిచిపోతుంటే గోపీనాథ్ రూమ్ కనిపించింది అతనప్పుడే ఎక్కడినుంచో వచ్చి బస చేరుకుంటూ నన్ను చూసి తెల్లబోయాడు ఎరోయ్ బాబ్జీ నిండా చేతుల్నిండా నిండా ఆ రక్తమేమిట్రా అన్నాడు నేనప్పుడు మాత్రమే నా చొక్కాను చేతుల్ని చూసుకుని హడలిపోయా ఆ చూడడం నా మిత్రుడు గోపీనాథ్ కాబట్టి సరిపోయింది అదే ఏ పోలీసులైనా చూస్తే నా పని అప్పుడే అయిపోయేది వెంటనే వాడితో పాటు వాడి గదిలోకి పరిగెత్తా రక్తంతో తడిసి ఉన్న నా షర్టు తీసేసి చేతుల్ని ఎటువంటి గుర్తులు లేకుండా శుభ్రంగా కడుక్కున్నా నేను చేసిన పనంతా గోపినాథకేమీ అర్థం కావడం లేదు ఒరే నీ దుంపదగ ఏమిట్రా ఇదంతా కొంపతీసి ఎవరినైనా హత్య చేశావా ఏం అని అడిగాడు నేనెవర్నీ హత్య చేయలేదు చేయలేదుగాని బ్రదర్ అటువంటి నేరమే ఇప్పుడు నా నెత్తిన అనవసరంగా పడేలా ఉంది అదంతా తర్వాత చెబుతాగాని ముందర నీ షర్ట్ ఏదైనా ఒకటి నా ముఖాను పడే దాన్ని తొడుక్కుని పోతాను నేనిప్పుడిలా కనిపించానని భ్రమకైనా తెలినియొద్దు ఇప్పుడు నన్ను ఇంకేమీ అడకుండా నీ స్నేహితుణ్ణి రక్షించాలంటే నువ్విదొక్కటే చెయ్యాలి అని చెప్పిన నా కంగారువాడు గ్రహించాడు వెంటనే తన నాకు నాకిచ్చాడు నేను దాన్ని తొడుక్కుని రక్తంతో తడిసిన నా షర్టును అక్కడే పడేసి తిన్నగా స్టేషన్కొచ్చాను నా అదృష్టం బాగుండబట్టి గొంతకల్లు పోయే రైలు దొరికింది బ్రతుకు జీవుడా అనుకుని అందులో పడ్డాను ఆ తర్వాత మా ఊరు చేరుకున్నాను కంగారు పడతారని మా మావాళ్లకూడా జరిగిన దారుణ విశేషాలేవి చెప్పలేదు వెంటనే వచ్చేశావెందుకని వాళ్ళందరూ అడిగారు నా కొంట్లో బాగాలేదని అందువల్ల వచ్చేసానని చెప్పి అందర్నీ నమ్మించాను ఇందిర ఆ వెంటనే రెండు ఉత్తరాలు రాసింది కాని కూడా జవాబు రాయలేదు హత్య విషయం క్రమంగా మాసిపోతుందని అప్పుడు నేనొచ్చినప్పటికీ నా మీద కేసు రాదని ఆలోచించి మా ఊళ్ళోనే ఉండిపోయాను కానీ హత్య చేయబడ్డవాణ్ణి నేనేనని మీరందరూ పొరబడతారనుకోలేదు ఈ మధ్యనే పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపోయాను వెంటనే వచ్చి నేను బ్రతికే ఉన్నానని మీ అందరికీ చెప్పుకోవాలనుకున్నా కాని ధైర్యం చాలలేదు ఇలా ఉండగా నా పెళ్లి విషయం పేపర్లో చూశా ముహూర్తం నిశ్చయించి పేపర్లో వేసే వరకు నేను రానని అలా ప్రకటన చేసినట్లయితే తప్పకొస్తానని చందూలాల్ మిస్ ఇందిరారాణి ఆ ప్రకారం చేశారని నేను ఊహించుకున్నాను నా పెళ్లికి నేను రాకుండా ఉండడమేలా తప్పకుండా రావలసిందే కదా అందుకే వచ్చాను ముందుగా మిమ్మల్ని కలుసుకుని జరిగిన యథార్థ విషయం అంతటినీ మీకు చెప్పడం కర్తవ్యంగా ఆలోచించాను జరిగిన హత్యా నేరంలో సంబంధం సంబంధముందని ప్రమాణం చేసి చెబుతున్నాను అని బాబ్జీ చెప్పిన దాన్నంతటినీ శాంతంగా విన్న తర్వాత పోలీసు ప్రముఖులందరూ అతను చెప్పిందంతా నిజమేనని నమ్మారు గోపీనాథ్ దగ్గరున్న బాబ్జీ షర్టును గురించి అతనేమీ చెప్పకపోవడంలో గల ఉద్దేశం కూడా వారికి అర్థమైంది కేవలం స్నేహితుణ్ణి కాపాడడం కోసం అతడు తను సైతం జైల్లో పడ్డాడు అతను షర్టు కాల్చి అతని విషయమే బయటికి రాకుండా చెయ్యాలని చేశాడు అని అందరూ తెలుసుకున్నారు తర్వాత కమిషనర్ బాబ్జీతో ఇలా అన్నాడు నువ్వు చేసింది ఒక్కటే అపరాధం అదేమిటంటే నీ ట్రంకుకు బదులుగా ఒక శవంగల ట్రంకు నీకు దొరికినప్పుడు అందులో శవం ఉండడం నువ్వు చూసినప్పుడు తక్షణం నువ్వు ఆ ట్రంకును పోలీసుల ఆధీనం చేయవలసింది అలా చేయకపోవడం వల్ల నేరస్తులు కానివారు నేరస్తులుగా ఎంచబడ్డం బ్రతికి ఉన్నవాడవు నువ్వు హత్య చేయబడ్డావని అపోహపడ్డం జరిగింది చిత్తం అదంతా నా భయం వల్ల జరిగింది కాని హత్య చేయబడ్డవాణ్ణి నేనని పోలీసులు పొరబడతారనుకోలేదు అన్నాడు బాబ్జీ అది పోలీసుల పొరబాటు కాదు సరే ఏది ఏమైనా నువ్వు రేపు కోర్టుకు హాజరై ఇప్పుడు మాతో చెప్పిన విషయాలే కోర్టులో కూడా చెప్పాలి అన్నాడు కమిషనర్ అలాగే చెబుతా అన్నాడు బాబ్జీ నీ ఎక్కడ అని అడిగాడు ఇప్పుడు చందులాల్ ఇంటికే పోతున్నాను ఇంకా వారింట్లోనే ఉంటాను అన్నాడు బాబ్జీ అవునౌను అక్కడగాక ఇంకెక్కడుంటావు నీ పెళ్లి విషయం మేము కూడా పేపర్లో ఇప్పుడే చూసాం అన్నాడు సర్కిల్ తర్వాత బాబ్జీ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే నీ ట్రంకుకు బదులుగా నీకు రైల్లో దొరికిన మరొక ట్రంకును నువ్విప్పుడు గుర్తుపట్టగలవా అని కమిషనర్ అడిగాడు ఓ గుర్తుపట్టగలను ఆకుపచ్చ రంగుపై తెల్లటి గీతలు గల పెట్టే అన్నాడు బాబ్జీ వెంటనే ఇంపీరియల్ హోటల్ నుంచి తీసుకురాబడిన ట్రంకును బాబ్జీకి చూపించారు అతను దాన్ని చూడగానే ఇదేనండి నా కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది కనకనే మారిపోయింది అన్నాడు బాబ్జీ అక్కడి వారందరూ ఆ పెట్టెను మరోసారి పరిశీలనగా చూస్తుండగా సర్కిల్కు ఆ పెట్టెకు ఒక మూలగల చిన్న అక్షరాలు కనిపించడం వల్ల అతను కూర్చున్న నుండి లేచి పెట్టె దగ్గరగా వచ్చాడు ఆ అక్షరం సగం చెరిగుండడం వల్ల అతి కష్టం మీద నిమ్మి అని అందరూ వినేటట్లు చదివాడు అది విన్న దినకరకు గుండె గుబేలు మంది అంతలో పోస్ట్ మ్యాన్ ఒకడు అక్కడికొచ్చి దినకర్ వెంటనే ముందుకొచ్చి తన గాబ్రాను ఇతరులకు కనబడనీయకుండా సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకున్నాడు విప్పి తనలో తానే చదువుకున్నాడు స్టార్టెడ్ ఎరావింగ్ బొంబాయి టుడే ఎక్స్ప్రెస్ మీటు స్టేషన్ నిమ్మి గడియారం చూసుకున్నాడు ఎక్స్ప్రెస్ టైం అయింది కనుక ముందర స్టేషన్కు పోయి ఆమెను కలుసుకోవడం కర్తవ్యమనుకుని నిశ్చయించుకున్నాడు ఈ ఎక్స్ప్రెస్కు మా ఫ్యామిలీ వస్తున్నారు స్టేషన్కు సార్ అని దినకర అక్కడి పోలీస్ కమిషనర్కు చెప్పి వెంటనే బయలుదేరాడు ఈ నిమ్మి ఎవరు ఈ పెట్టిగల యజమానికి హత్యకు ఎంతవరకు సంబంధముంటుంది అని కమిషనర్ అడిగాడు కేసంతా తారుమారైంది ఇక నుంచి డిటెక్ట్ చెయ్యాలి అన్నాడు సర్కిల్ సరే ఇక నువ్వు వెళ్లవయ్యా మాకు కొత్త పని కల్పించావు రేపు పది గంటలకు కోర్టుకు హాజరుకా అని కమిషనర్ చెప్పగా బాబ్జీ అక్కడి వాళ్లందరికీ నమస్కారం చేసి తాను స్టేషన్ నుండి వచ్చిన టాక్సీ మీదనే చందులాల్ ఇంటికి బయలుదేరాడు చెప్పు త్వరగా చెప్పు నీకు తోచిందేమిటి మందిరంలో ఉన్న ఎలా రక్షించాలి అని లీల స్నేహితురాల్ని తొందర చేస్తోంది ఉండు మరి కొంచెం ఆలోచించని నా బుర్ర బాగా పనిచేస్తే ఈ పాటికే మంచి వచ్చేది అంది ఇందిరారాణి ఏం ఏమైంది నీ బుర్ర కూడా ఎందుకు లేదు అడిగింది లీల మా నాన్నగారి వల్ల మనకిప్పుడో కొత్త చిక్కొచ్చి పడింది చెప్పింది ఇందిర మీ నాన్నగారి వలన ఆ మా నాన్నగారి వల్లే నువ్వు లేలవన్న విషయం ఆయనకు కూడా తెలియనీవద్దన్నావుగా అవును అన్నాను నేను తెలియనీ లేదు నువ్వు బాబ్జీవనే ఆయన ఇంతవరకు అనుకుంటున్నారు అవును అలాగే అనుకోవాలి అందువల్లే ఇప్పుడు మరో గొప్ప చిక్కే వచ్చిపడింది మనిద్దరికీ పెళ్లి చేయడానికి ముహూర్తం నిశ్చయం చేసి పేపర్లో కూడా వేయించాడు నాకు చెప్పకుండానే సరి ఇప్పుడు ఇప్పుడేం చేయాలి ఓహో గొప్ప చిక్కొచ్చిందే లీలగా బయటపడతావా బాబ్జీగా నన్ను పెళ్లి చేసుకుంటావా అంది ఇందిర లీలగా బయటపడితే ఆ మరుక్షణంలోనే మా నాన్న నన్ను పొడిచి చంపుతాడు లేదు ఈ రాత్రికి ముహూర్తం ఏదో నిశ్చయం చేసుకోవాలి మనం బాబ్జీగా యువకుడి వేషంలో ఇలానే ఉండి నన్ను పెళ్లి చేసుకో తర్వాత ఏమవుతుంది అబద్దం పెళ్లికి అయ్యేదేముంటుంది గొడవలన్నీ తగ్గాక బయటపడచ్చు మీ నాన్నగారు ఇంత తొందరెందుకు పడ్డారు నువ్వు వరుడుగా ఉన్న వనితవన్న రహస్యం ఆయనకేం తెలుసు నువ్వు బాబ్జీవనే ఆయన భావించి ఆనంద ఆనందపరవసుడయ్యారు నా సంతోషం తప్ప ఆయనకింకేమీ అక్కర్లేదు పెళ్లి ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిదన్న భావంతో నాతో మాట మాత్రమన్నా సంప్రదించకుండా పేపర్లో ప్రకటన చేసి ఏర్పాట్లన్నీ మీద పూర్తి చేయించారు కాబట్టే మనిద్దరికీ పెళ్లి తప్పదు అని ఆ స్నేహితురాళ్ళిద్దరూ ఆనాడు మేడమీద మూడో అంతస్తు గదిలో తలుపులు మూసుకుని రహస్యాలోచన చేస్తున్న సమయంలో తలుపు మీద ఎవరో విసురుగా దబదబా కొట్టిన చొప్పుడయింది ఇద్దరూ తృళ్లిపడ్డారు ఇక్కడికెవరూ రారంటివే అంది లేల భయంతో కంపించే గొంతుకతో నువ్వు మాట్లాడుకు నేను చూస్తాను అని ఇందిర లేలకు ధైర్యం చెప్పి ఎవరు అని తలుపు తీయకుండానే లోపల నుంచి అడిగింది ఇందిర ముందర తలుపు తీ వీల్లేదు ఎవరు వీల్లేదా అవును వీల్లేదు ఎవరు నువ్వంటే చెబితే గాని తీయవా తీయను పో నీ వేషమంత అర్థమైంది తీయకపోతే తలుపులు బద్దలవుతాయి ఆ మాటలు విన్న లీల మరింత కంగారు పడింది వేషమంటున్నాడు నన్నే కాబోలు నా గుట్టు కాస్తా కనిపెట్టి ఎవరో వచ్చారు ఎలాయిందిరా పారిపోవడానికి ఇంకో దారి కూడా లేనట్టుంది గదికి అని లేల వణికిపోతుండగా తిరిగి అవతల వ్యక్తి పారిపోతావా ఎక్కడికి నీ అంత కనుక్కోకుండా వదులుతానా మీ మాటలన్నీ విన్నా అంత అర్థమైంది నేను ప్రేమించినక నేను పెళ్లి చేసుకోవడానికొచ్చో నీకెన్ని గుండెలున్నాయి తీయండి ముందర తలుపులు ఆ భయంకర గర్జనలు వింటుంటే ఇందిర కూడా అదిరిపోయింది ఆ గొంతుక తనకంతకుముందు బాగా పరిచయమైనట్లుంది కాని ఎవరో అర్థం లేదు తనను ప్రేమించినవాడు ఎవరా అని మళ్లీ ఆలోచించేలోపుగా తలుపు మీద మళ్లీ చెప్పుడు ఏం తలుపు తీస్తారా కొట్టాలా అని తిరిగి అవే అరుపులు అంత ధైర్యం గలవాడువైతే పేరు చెప్పవేం నన్ను మోసం చేసి మరొకణ్ణి పెళ్లి చేసుకోబోతున్నని కండకావరం దించేస్తా నేనెవరో తీయడం లేదేం నేను బాబ్జీని తీ ఇందిర ఒక్క గంతులో వెళ్లి తలుపు తీసింది లీలకు శరీరంలో ప్రాణాలు లేవు తలుపు తీయగానే రూపం దాల్చి నిల్చున్న బాబీని చూసి విభ్రాంతి పాలైంది బాబ్జీ బాబ్జీ బ్రతుకున్నావా అంటూ ఇందిర ఆనందోద్రేకంతో అతన్ని కౌగులించుకోబోగా అతను మరింత ఉగ్రుడై ఆమెనొక్క తోపుతో దూరంగా తోసిపడేసి పట్టలేని ఆవేశంతో చిహ్ వంచుకురాలా ఇంతకాలం నన్ను ప్రేమించినట్లు నటించి నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా పత్రికల్లో ప్రకటించి ఇప్పుడిదా మోసం అందుకు తగిన శిక్ష ఇప్పుడే అని యువక రూపంలో ఉన్న లీలవైపు తిరిగి నా ప్రేమరాశిని పెళ్లాడ్డానికి వచ్చావు ఎవరు నువ్వు నా చేతుల్లో చావడానికే అంత సాహసం చేశావు ముందర నువ్వు ఆ తర్వాత నీ కాబోయే పెళ్ళాం అని బాబ్జీ ముందుకురికి యువక రూపంలో ఉన్న లీల గొంతుకు పట్టుకోబోయాడు ఆగుబాబ్జీ తొందరపడుకు నన్ను పెళ్లాడవచ్చిన ఆ వరుడెవరో బాగా చూడు అంటూ లీలతలమీద హ్యాట్ను తీసింది ఇందిర నాగుపాములాంటి రెండు నల్లటి జడలు తుమ్మిదిరెక్కల్లా ఆమె పచ్చటి పాలభాగం మీద పడుతున్న ముంగురులు చూసిన బాబ్జీ ఆనంద సంభ్రమాలతో హా లీలా నువ్వా అని విభ్రాంతుడయ్యాడు లీలా ఇందిరలు వెరగబడినవ్వారు నన్ను మీరిద్దరూ నిజంగానే మోసం చేశారు ఇలా మొగవేషంలో ఉన్నవెందుకు లేలా నా లాంటి వాళ్లందర్నీ మోసం చెయ్యాలనా అని బాబ్జీ అడిగిందానికి లీల ఓ చిరునవ్వుతో ఊరుకుంది ఆ విషయం తర్వాత తెలుసుకోవచ్చుగాని నువ్వసలు బాబ్జీవేనా అయితే హత్య చేయబడిందెవడు అని అడిగింది ఇందిర బాబ్జీ పోలీసులతో చెప్పినట్లుగానే తన వివరాలన్నింటినీ చెప్పి వారిని ఆనందపరవసులు చేశాడు చనిపోయాడనుకున్న తన బాబ్జీ నిజంగానే సజీవుడు కావడం తన అదృష్టమని మురిసింది ఇందిర తర్వాత అతనికి లేల విషయం దినషాబాబును ఆమె ప్రేమించిన సంగతి మొదలైన విషయాలు చెప్పి అప్పుడు దినిషాబాబు వగేరాలు మాయామందిరంలో ప్రమాదంలో ఉన్న సంగతి కూడా వివరించి మన ముగ్గురి యొక్క సర్వశక్తులు ఇప్పుడు బాబు వగేరాలను కాపాడ్డం కోసం వినియోగించాలి అంది ఇందిర లాంటి మహాఘనుణ్ణి మనం కాపాడ్డమా అన్నాడు బాబ్జీ ఎటువంటి మహాఘనులైనా కాలమొచ్చినప్పుడు పరిస్థితులకు కట్టుబడవలసిందే అని ఇంద్ర మాయామందిరం యొక్క వివరాలు దాని పోలీసులు ముట్టడించుండడం లేల పురుషవేషంలో ఎందుకుందో మొదలైన వివరాలన్నీ చెప్పింది అంతకంటే ముఖ్యమైన సంగతి చందులాల్ గారు గనక ఇప్పుడిక్కడికొస్తే ఇద్దరు బాబ్జీలను చూసి తెల్లబోతారు ఆయనకేం చెప్పాలో అని ఆలోచించండి నువ్విలా పురుషవేషంలో ఉన్నట్లు ఆయనకు తెలీదా అని బాబ్జీ అడిగాడు ఎంతవరకు తెలీదు అంది లీల ఓ పని చేస్తాంలీలా ఇక ఆయన్ను కూడా మనలో మనిషిగా ఎంచుకోకపోతే వీల్లేదు విషయమంతా ఆయనకు చెప్పి ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియనీయకూడదంటే ఆయన అంగీకరించడమే బాబు దినషాబాబు మాయా మాయామందిరం నుండి రక్షించడానికి మనకు చేతనైన సాయం కూడా చేస్తారు అంది ఇందిర ఆయన మీద నీకటువంటి విశ్వాసముంటే దానికి నేనేమంటాను అంది లీలా అవునవును గారు మనకు ప్రతికూలంగా ఎన్నడూ ప్రవర్తించరు ఆ పూచీ నాది అన్నాడు బాబ్జీ మరీ మంచిది మొదట నేనొక్కత్తను నిస్సహాయంగా ఉన్నాననుకుంటే ఇందిర నాకండగా నిలిచింది బాబ్జీతో కలిసి ముగ్గురుమైనాం అని లీలా మా నాన్నగారితో నలుగురు అనుకుందాం అని ఇందిర అంటుండగా వారనుకున్నంత పని అయింది చందులాల్ కొన్ని శుభలేఖలు పట్టుకుని అక్కడికొచ్చి రావడంతోనే అబద్ధం పెళ్లి నిజమైంది అన్నారు అక్కడి ముగ్గురూ నవ్వుతూ చందులాలకేమీ అర్థం కాలేదు ఆడా మొగా కాకుండా ఉన్న బాబ్జీగా ఒకడు పూర్తిగా మొగాడిగా నిలిచిన బాబ్జీ మరొకడు ఇద్దరినీ ఒకేసారి చూసి ఆయన కంగారు పడుతుంటే ఇందిర చిరునవ్వు ముఖంతో తండ్రి చేయి పట్టుకుని నీకే నయం గదానన్న కూతురొక్కరితైనా అల్లుళ్ళిద్దరూ అంది అప్పటికూడా చందులాల్కు అంతా అయోమయంగా ఉంది నాకేమీ అర్థం కావడం లేదు నా మతి చెడగొట్టకండి అన్నాడు చందులాల్ ఇందిరారాణి తండ్రిని స్థిమితంగా కూర్చోబెట్టి సంగతులన్నీ వివరంగా చెప్పింది బాబ్జీ హత్య కేవలం ఒట్టిదేనని లీల అవసరమైనంతకాలం ఆ మొగవేషంతోనే ఉంటుందని చెప్పింది చందులాల్ ఆనందం పట్టలేక నే పెట్టించిన ముహూర్తం అంత గట్టిదన్నమాట అబద్దం పెళ్లి కావలసింది నిజం పెళ్లై ఊరుకుంది ఈ రాత్రి వివాహమయ్యే వరకు మాత్రం ఓపిక పట్టండి ఆ తర్వాత బాబు విషయం నేను కూడా ఆలోచిస్తాను అన్నాడు ఆయనిచ్చిన ఆ మాత్రం మాటకు అందరూ సంతోషపడ్డారు సేట్ చందూలాల్ గారింట్లో వివాహమా రాత్రి దేవేంద్ర వైభవంగా జరుగుతోంది ఆ శుభకార్యానికి పట్టణ ప్రముఖులు వ్యాపార ప్రముఖులే కాకుండా ప్రధాన పోలీసు ఉద్యోగులందరూ కూడా వేంచేశారు ఒక్క దినకరం మాత్రమే హాజరు కాలేదు విషయం తెలియని వారు అతనికి ఆహ్వానం అందలేదేమో అనుకున్నారు చందులాల్ స్వయంగా వచ్చి కమిషనర్ గారిని అడిగినప్పుడు విషయం అర్థమైంది ఆహ్వానం అందకా కాదు ఆ వేడుకల్లో పాల్గొనడం అతనికిష్టంలేక కాదు ఆ ఉదయం నుంచి తనకు ఒంట్లో అస్వస్థతగా ఉందని ఆఫీసుకు రాలేనని తనకు దినకర్ వర్తమానం పంపినట్లుగా కమిషనర్ దాన్ని బట్టి అందరికీ అసలు విషయం అర్థమైంది హతుడైపోయాడనుకున్న బాబ్జీ తన కల్లుడైనందుకు చందూలాల్ తను కోరిన ప్రియుడే భర్తగా లభ్యమైనందుకు ఇందిరారాణి భయం వల్ల తను అమాయకంగా చేసిన పొరపాటును నమ్మి పోలీసులు తనను క్షమించినందుకు బాబ్జీ మహదానందం అనుభవిస్తున్న శుభ సమయమది కాని తన స్నేహితులు లేల ఆమె ప్రియుడు దినుషాబాబు చిక్కుల్లో ఉన్న సమయంలో తనకా పెళ్లి జరగడం ఇందిరకెంతమాత్రమూ ఇష్టంలేదు లీల తన ప్రియుణ్ణి తిరిగి పొంది వారి కష్టాలన్నీ తొలగినప్పుడే తనకు బాబ్జీతో వివాహం చేయవలసిందని ఆమె తండ్రికి చెప్పింది కాని తీరా నిర్ణయించిన ముహూర్తం తప్పించడం మంగళప్రదం కాదని చందులాల్ కూతురుకు చెప్పాడు బాబ్జీ రూపంలో ఉన్న లీలతో ఇందిరకు జరగవలసిన అబద్దం పెళ్లి నిజంగా బాబ్జీ బ్రతికి రావడం వల్ల నిజం పెళ్లిగా మార్చిందా బలమే కాబట్టి దాన్ని తప్పించడం సమంజసం కాదని వాదించాడు అనుకున్న ప్రకారం అతి వైభవంగా పెళ్లి జరిగింది విందులు వేడుకలు ప్రోగ్రాం ప్రకారం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్న సమయంలో ఇందిర తన గదిలో బాబ్జీని నిలదీసి అడుగుతుంది అంత ప్రేమతో హృదయపూర్వకంగా నీకిచ్చిందాన్ని ఏం చేశావు ఎవరికిచ్చావు నిజం చెబితే నేనేమి అనుకోను అంది రాణి జ్ఞాపకం రావడం లేదు ఏం చెప్పను అంత విలువగలదాని విషయంలో నువ్వు అశ్రద్ధ వహించావు ఎవరికో ఇచ్చుంటావు నేనెవరికి ఇయ్యలేదు దాని విలువ ఐదు వేలు మాత్రమే అయినప్పటికీ ప్రేమతో ఇచ్చాను అది నా వేలుకంటే నీ వేలుకుంటే ఎంతో బావుందని చూసి మురిసిపోయేదాన్ని ఆ ప్రేమ చిహ్నానికి విలువ గుర్తించకుండా దాన్ని ఏం చేశావు ఈ సంతోష సమయంలో నా మనసంతా పాడైపోయింది బాధగా అంది ఇందిర నువ్వు స్వయంగా ఏనాడో నా వేలికి తొడిగిన ఉంగరాన్ని ఇతరులకిస్తానా నువ్వు ప్రేమతో ఇచ్చిందాని విలువ నాకు తెలియకపోలేదు ఆ రవ్వల ఉంగరాన్ని నేనెవ్వరికీ ఇవ్వలేదు ఆ జ్ఞాపకం వచ్చింది పారేశావా అడిగింది ఇందిర లేదు పారాయలేదు నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అది వేలికి కొంచెం వదులుగా అనిపించడం వల్ల ప్రయాణంలో ఎక్కడైనా పడిపోతుందేమోనని నా ట్రంకులో భద్రంగా దాచాను ఏ ట్రంకులో రైల్లో మారిపోలే కాల కర్మవశాత్తు పెట్టికి పెట్టి మారిపోతే నేనేం చేసేది అదా సంగతి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో లేలక్కడికొచ్చి టైము పదిన్నర అంది పెళ్లికొచ్చిన పెద్దలందరూ విందులరగించి తాపీగా తాంబూలం సేవిస్తున్న సమయం చాటుమనిషి చాటుమనిషి నన్ను పడగొట్టి ఇటుగా పారిపోతున్నాడు రండి రండి అని చందులాల్ అరచిన అరుపుతో ఆ పెద్ద భవనం ప్రతిధ్వనించేటప్పటికీ ఎక్కడివాళ్లక్కడ భయ విభ్రాంతులయ్యారు పోలీసు ఉద్యోగులు ధైర్యంగా చందులాల్ దగ్గరికి పరిగెత్తారు ఒక హాలులో పడిపోయిన చందులాల్ లేవలేని స్థితిలో ఉండి ఇప్పుడే నన్ను లెంపమీద కొట్టాడు కాళ్లతో తన్నాడు నన్ను పడగొట్టి మేడవైపు అడుగో పారిపోతున్నాడు అని భయభ్రాంతుడే కేకలు పెడుతున్న ఆయన మాట విని కొందరు పెద్దలు ఆ వైపుకు పరిగెత్తారు కాని అప్పుడు వారందరూ వివాహపు విందుకొచ్చిన పెద్దలు కావడం వల్ల దగ్గర ఒక రివాల్వర్ కాని ఆయుధం కానీ లేకపోయింది తక్షణం స్టేషన్కు ఫోన్ చేయండి పోలీసు దళాలను రప్పించండి నగరమంతా గాలించమనండి అని కమిషనర్ అనకముందే సర్కిల్ స్టేషన్కు ఫోన్ చేశాడు మాయామందిరం దగ్గరున్న కూడా ఇటు మళ్లించుమనండి కొందరు పడిపోయిన చందూలాలను లేవదీశారు కాని అతనింకా భయంతో వణికిపోతూనే ఉన్నాడు మేడమీదకి వెళ్లిన వారు చాటు మనిషి కోసం అన్ని వైపులా గాలించారు కాని ఎక్కడా ఏమీ కనిపించడం లేదు చాటు మనిషి ఎలా ఉంటాడని కొందరు వయసు ఎంత ఉంటుందని మరికొందరు ఆడదా మగాడా అని ఒకరు ఆకారం ఎలా ఉంటుందని మరొకరు ప్రశ్నలు అడుగుతుంటే అక్కడ జవాబు చెప్పగలవారు ఒక్కరూ లేకపోయారు చాటు మనిషి అనుభవం దినకరకు చాలా ఉంది తీరా సమయానికైనా లేకపోయాడు అని కమిషనర్ గారి నోటంట మాట పూర్తిగా వెలువడకమునిపే కొందరు అతి తెలివైన వారు కార్లేసుకుని దినకర కోసం పరిగెత్తారు అంతలో లెక్కలేనన్ని పోలీసు దళాలొచ్చి చందులాల్ భవనాన్ని చుట్టుముట్టాయి కొందరు తుపాకులు రివాల్వర్లు ధరించి లోపల కూడా ప్రవేశించారు వెతికిన గదినే తిరిగి వెతుకుతూ గాలించిన స్థలాన్ని మళ్లీ మళ్లీ గాలిస్తూ ఎంతసేపటికి చాటు మనిషి కనిపించకపోవడంతో కమిషనర్ ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నారు పట్నంలోకి ఉంటాడు కొందరు పోయి నగరమంతా వెతకండి చాటు మనిషిని పట్టుకోండి అని కమిషనర్ చెప్పిన వెంటనే కొందరు మోటార్ సైకిళ్ల మీద నగరంలో పడ్డారు దినకర కోసం తిరిగి తిరిగొచ్చి అతడు అస్వస్థత వల్ల మంచం మీద నుంచి లేవడం లేదని చెప్పారు చాటు మనిషి విషయం విని బొంబాయిలో కూడా అవతరించిన ఆ మోసగాణ్ణి పట్టితేరవలసిందిగా అతడు కోరుతున్నాడని చెప్పారు కాని ఆ చాటుమనిషి ఎక్కడికి పారిపోయాడో అతన్ని పట్టడమెలాగో తెలియక అందరూ కొట్టుమిట్టాడుతున్నారు దినకరి చెప్పిన సూచనల ప్రకారం కదలిక ఎక్కడుంటే అక్కడ తుపాకులతో కాలుస్తున్నారు అనుమానం ఎక్కడుంటే అక్కడ నిప్పు ముట్టిస్తున్నారు ఈ అలజడిలో పోలీసులకు పుష్కలంగా పని నగరమంతా నానా బేబత్సమూ అయిందంటేగాని చాటుమనిషి పట్టుబలేదు ఇంతలో ఒక సార్జెంటు మీద మీదొచ్చి చందులాల్ భవనం దగ్గరున్న కమిషనర్తో ఇలా అన్నాడు మాయామందిరం లోపలి భాగంలో ఒక తుపాకీ పేలిన చప్పుడు వినిపించింది ఆ మాటలు విని సర్కిలు కమిషనర్ మొదలైన వారు మరింత విభ్రాంతులయ్యారు చాటు మనిషి మాయామందిరంలో ప్రవేశించుంటాడా నువ్వెక్కడ చూస్తున్నావు అని కమిషనర్ అడిగాడు నేను మాయామందిరం యొక్క లోపలి ద్వారం దగ్గర డ్యూటీ చేస్తున్నవాణ్ణి ముందర మనుషులు నడిచిన అలికిడు వినిపించింది ఆ వెంటనే లోపల ఒక తుపాకీ పేలిన చప్పుడు వినిపించింది ఆ కబురు చెప్పడానికి ఇక్కడికొచ్చాను అన్నాడు సార్జెంటు